हाय फ्रेंड्स, జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 మరియు యూపీఎస్సీ అదే విధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అనేది దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. అందులో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది మనం ఇక్కడ ఫ్రేమ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. వాటిలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసినటువంటి సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ అనేది కొద్దిగా ఎగ్జెంప్షనల్, ఎందుకంటే అది కొద్దిగా మోటివేషన్లో ఉంది. భారత్ యూనియన్లో పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పడిన ఈ క్రింది ప్రాంతాల్లో సరైన క్రమంను ఏర్పరచండి. అంటే మొట్టమొదటిసారిగా ఏర్పడిన రాష్ట్రాల వారీగా ఏర్పరచండి అని చెప్పి ఆర్డర్ అడుగుతున్నారు. ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ డి నాగాల్యాండ్, హర్యానా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. దీనికి సింపుల్ కోడ్ ఏమంటే ఫ్రెండ్స్, NHSA నిషా అనే ఒక అమ్మాయి పేరుతో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కోడ్ లేకుండా మన మెమొరీ అనేది డెఫినెట్లీ ఏ ఒక్క క్వశ్చన్ కూడా గుర్తుపెట్టుకోదు. గుర్తుపెట్టుకున్నా కూడా అది ఎక్కువ రోజులు ఉండదు. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఈ క్రింది వారిలో ఎవరు రాజ్యాంగ పరిషత్లో సభ్యులు కారు? ఆప్షన్ ఏ మహమ్మద్ అలీ జిన్నా, బున్సీ కృష్ణమస్వామి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తి అందులో సభ్యుడు కాదు. ఈ మిగిలిన ముగ్గురు మున్సీ, కృపాలాలి, శ్యామ్ ప్రసాద్, ఈ ముగ్గురు వ్యక్తులు. అదేవిధంగా గోపాలస్వామి, కృష్ణస్వామి వీళ్ళు కూడా ఇందులో మెంబర్గా ఉండడం జరిగింది. టోటల్ 1:6 రేషియో ఉంది ఫ్రెండ్స్ మన ముసాయిదాకి సంబంధించి. అదేవిధంగా మన నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే, లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్ అనేది ఓటింగు ఏ దశలో జరుగుతుంది? అంటే ఫ్రెండ్స్ ఒక నిమిషం, మనము ప్రవేశపెట్టినటువంటి బిల్లు లోక్సభలో ఏ పఠన దశలో జరుగుతుందంటే, అంటే ఓటింగ్ మూడవ పఠన దశ. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లో వచ్చింది. ఎందుకంటే నేను అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మాత్రమే చేయడం జరుగుతుంది, ఎందుకంటే మీకు అన్ని ఎగ్జామ్లో ఉపయోగపడాలని. నెక్స్ట్ అదేవిధంగా మన నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో ఒక నిమిషం ఫ్రెండ్స్, భారతదేశంలో ఓటర్లను నమోదు చేయవలసిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రభుత్వం, ఆప్షన్ బి మున్సిపాలిటీ లేదా పంచాయతీ, ఆప్షన్ సి ఎన్నికల సంఘం, ఆప్షన్ డి ఓటర్లు. ఆప్షన్ సి ఎన్నికల సంఘం. భారత రాజ్యాంగంలో 15 భాగంలో 324 నుంచి 329 వరకు భారతదేశ ఎన్నికల సంఘం గురించి వివరించడం జరిగింది ఫ్రెండ్స్. అది 15వ భాగంలో ఉంటుంది. ఎందుకంటే ఇటీవల రీసెంట్ ఎలక్షన్స్ కూడా జరిగాయి కాబట్టి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. లోక్సభలో సభ్యులు కానప్పటికీ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వ్యక్తి ఎవరంటే, ఆప్షన్ ఏ అటార్నీ జనరల్ ఫ్రెండ్స్. ఆర్టికల్ 76 చెప్తుంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అదేవిధంగా పార్లమెంటరీ సందర్భంలో గెలిజెడ్ అనే ఏమిటి సంబంధించింది? ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ సందర్భంలో బిల్లును ఆమోదించడం, అంటే ఏ చర్చ లేకుండా అక్కడ ఉన్నటువంటి బిల్లును ఆమోదించేయడం పార్లమెంట్. 8th క్వశ్చన్, క్రింది వాటిలో రాజ్యాంగ సభకు చెందిన రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ అంబేద్కర్, ఆప్షన్ బి పటేల్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి బాబు రాజేంద్ర ప్రసాద్. యాక్చువల్లీ ఆన్సర్ వచ్చేసినటువంటి అయితే జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే ఫ్రెండ్స్, అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ముషాయిదీకి అధ్యక్షుడు, వల్లభాయ్ పటేల్ అనేటువంటి హ్యూమన్ రైట్స్కి అంటే ప్రాథమిక హక్కులు, అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ అయినట్లయితే ఆయన రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షుడు. చాలామంది మాత్రం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా జాగ్రత్తగా కన్ఫ్యూజన్గా లేకుండా క్లారిటీ తీసుకుని వెళ్ళండి ఈ క్వశ్చన్స్ అన్నవి, ఎందుకంటే ఇవే ఎక్కువ రిపీట్ అవుతున్నాయి. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే, రాష్ట్రపతి ఎన్నికకి ఎన్నికల అధికారంగా వ్యవహరించేది ఎవరు? అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు వ్యవహారికంగా ఉంటారంటే, డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది లాస్ట్ ఇయర్ యూపీఎస్సీలో కానీ టీఎస్పీసీలో కానీ వచ్చింది. క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు రాజ్యసభ సెక్రటరీ జనరల్. లోక్సభ సెక్రటరీ జనరల్ తెలుసు కదా ఫ్రెండ్స్ ఎవరో. అదేవిధంగా కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే ఉండే కమిటీ ఏమిటి? అంటే కేవలం లోక్సభ నుంచి మాత్రమే ఇందులో మెంబర్స్ అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. అది ఆన్సర్ వచ్చేసి అంచనాల సంఘం. అంచనాల సంఘం అనేది అతిపెద్ద సంఘం. ఇందులో 30 మంది ఉంటే ఆ 30 మంది కేవలం లోక్సభ నుంచి మాత్రమే ఉంటారు. అది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అదేవిధంగా విధానసభ ఎన్నికలు ఒక అభ్యర్థి కనీస ఇచ్చిన ఓటు సాధించకపోతే ధరావదు కోల్పోతారు. అది ఎన్ని ఓట్లు రాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కాదు, స్టేట్ గవర్నమెంట్లో అంటే మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్ని ఓట్లు అనేది గెలుపొందకపోతే తీసుకోవడం జరుగుతుంది, అంటే ప్రభుత్వం ఫామ్ అవ్వదు. అందులో చూసుకున్నట్లయితే 1/6, అంటే 1/6 ఓట్లు కూడా విధాన ఎన్నికల్లో ఆ స్టేట్ ప్రభుత్వం అనేది తీసుకోలేకపోయిందంటే ఓట్లు ఆ ప్రభుత్వం అనేది ఫామ్ అవ్వదు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,
ఇటీవల ఎన్నికలు జరిగింది తెలంగాణ మిజోరం వీటన్నిటికి సంబంధించి మినిమం పర్సంటేజ్ ఓట్లు అనేవి ఉంటాయి. ఆ ఓట్లు అనేది ఆ డివైడెడ్ బై అని కొడితే మనకి ఒక ఫార్ములా బేస్ నుంచే వస్తుంది. అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క క్వశ్చను మనం ప్రీవియస్ ఇయర్ వచ్చినదే చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క అభ్యర్థికి మన క్వశ్చన్స్ ఉపయోగపడాలి కాబట్టి. అదేవిధంగా మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది. స్టేట్మెంట్ నెంబర్ 1, పరిపాలన మరియు న్యాయ రంగంలోకి చెంది వాటిని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సభ్యులుగా నియమిస్తారు. వీటిలో ఏది ఫ్రెండ్స్ ఆన్సర్ అంటే ఏది కాదు. ఎందుకంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ అనేది యాక్చువల్లీ ఏర్పడింది వచ్చేసి 1985, కానీ అప్పుడు ఉన్నది లాల్ బహదూర్ శాస్త్రి గారు కాదు. కానీ ఆప్షన్ నెంబర్ 2 అనేది కరెక్ట్. ఎందుకంటే పరిపాలన మరియు న్యాయ రంగాలకు సంబంధించిన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని సభ్యులుగా నియమిస్తారన్నది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఇది 1985లో ఉనికిలోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్, భారతదేశంలో జిఎస్టీని ఏ సవరణ ప్రకారం ప్రవేశపెట్టారంటే ఇది మీకు తెలుసు ఫ్రెండ్స్. జిఎస్టీ అనేది 122 సవరణ బిల్లు ప్రకారం ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఫ్రాన్స్ కంట్రీ, మన దేశంలో అయితే అస్సాము. 279A అనే ఆర్టికల్ ఇంపెట్టుకోండి, ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఏది వచ్చిన తర్వాత నువ్వు ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.